రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు కూడా పొందలేని నిస్సహాయ స్థితిలో ఉన్నవాడు తనపై నీచమైన ప్రచారానికి దిగారని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పేర్కొన్నారు. ఎన్టీవీ సర్వే పేరుతో తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై ఒంగోలులో ఎస్పీకి ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాను వైసీపీలో చేరాక తనపై 77% వ్యతిరేకత ఉన్నట్లు ఎన్టీవీ సర్వేలో తేలిందనే తప్పుడు ప్రచారం ఫేస్బుక్ వాట్సాప్లలో ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. నీచమైన చర్యకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ తేల్చుకోలేక ఇలాంటి నీచానికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఎన్టీవీలో ప్రసారం కాకుండా ప్రసారమైనట్లు సృష్టించారని చెప్పారు. తాను ఎన్టీవీ ప్రతినిధితో పాటు ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరితో కూడా చర్చించానన్నారు. టీవీలో ఎలాంటి ప్రసారం జరగలేదన్నారు. అదేవిధంగా శుభోదయం కేబుల్ నెట్వర్క్ పేరుతో చీరాల్లో నవ్యా కేబుల్ను డిస్టర్బ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. నవ్యా కేబుల్కు తన మేనల్లుడు ఎండీగా ఉన్నప్పటికీ చట్టబద్ధంగా 120 మంది ఆపరేటర్లు పనిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోనే అతి తక్కువ రుసుము తీసుకుని నడుపుతున్నట్లు చెప్పారు. కేబుల్పై వివాదం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ప్రవీణ్ కుమార్కు ఫిర్యాదు చేశారని తెలియజేశారు. ముఖ్యమైనటువంటి విషయాల గురించి డిప్యూటీ ప్రకాశ్ ఎస్పీ గారిని ప్రవీణ్ ప్రకాశ్ గారిని కలవటం జరిగింది. ఒకటి వచ్చి ఇది మీరు చూసినట్టయితే ఎన్టీవీ పేరుతోటి ఒక సర్వే చేసి చీరాల్లో నేను 77% మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, 77% ప్రజా వ్యతిరేకత నాకుంది, వైసీపీ అంతర్గత సర్వేలు అని చెప్పి ఒక ఫేక్డ్ పోస్టింగ్ని ఫేస్బుక్లో వాట్సాప్లో పోస్ట్ చేయించడం జరిగింది. నేను ఇది నాకు దృష్టికి వచ్చిన వెంటనే లోకల్ కరెస్పాండెంట్ ఎన్టీవీని జిల్లా లెవెల్ అదేవిధంగా స్టేట్ లెవెల్ మార్నింగ్న ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి గారి ద్వారా క్రాస్ చెక్ చేసుకుంటే ఇది మా ఛానల్లో టెలికాస్ట్ చేయబడలేదు, దీన్ని ఎవరో దొంగతనంగా ఒక ఫేక్డ్ పోస్ట్ పెట్టడం జరిగింది, ఇది నేరము, మీరు కంప్లైంట్ చేయండి, మేము కూడా సైబర్ క్రైమ్ వారికి కంప్లైంట్ చేస్తామని చెప్పి చౌదరి గారు చెప్పడం జరిగింది. దీని గురించి ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తే ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి లోకల్ ఎస్హెచ్ఓకి ఎండాస్ చేసి ఎంక్వైరీ చేసి దాన్ని కేసు రిజిస్టర్ చేసి పనిష్ చేయడం ప్రయత్నించవడం జరిగింది. అయితే మేము తెలియజేసేది ఏంటంటే ఇది దివాలా కోరుతాను, 77% ప్రజల్లో వ్యతిరేకత ఎవరికుంటుంది, ఆల్మోస్ట్ ఆల్ డిపాజిట్లు కూడా రానటువంటి వ్యక్తులకు ఉంటుంది. నేను 2014 ఇండిపెండెంట్గా పోటీ చేసిన తర్వాత గత 4 నుంచి మా కాన్స్టిట్యున్సీ కావచ్చు, జిల్లాలోనే రాష్ట్రంలోనే ఒక రాజకీయపరమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు సమంజసం అనేది ఎవరైతే నా ప్రత్యర్థులు నా మీద కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేనటువంటి వారు ఈరోజు కూడా ఏమి చేయాలో పాల్పోయినటువంటి పరిస్థితి, ఒక రకమైనటువంటి నిస్సహాయత నిస్పృహల్లోకి నెట్టబడినటువంటి వాళ్ళు దిగజారి నన్ను ఏమీ చేయలేక ఇలాంటి కార్యక్రమాలకి తెగబట్టడం జరిగింది. ఇలాంటి వాటిని మేము చట్ట ప్రకారం న్యాయస్థానంలో కూడా అవసరమైతే కంటెస్ట్ చేసి ప్రజా క్షేత్రంలో దీన్ని ప్రజల ముందు కూడా తీసుకెళ్ళి వీళ్ళు చేసేటటువంటి ప్రచారాలు ఎంత నీచమైనయో వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు దారుణంగా ఓడిపోతాము చీరాల్లో అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి లేదు. ఒక ప్రముఖమైనటువంటి ఛానల్ ఎన్టీవీ అంటే జనరల్గా TV9 కానీ ఎన్టీవీ కానీ ఇలా కొన్ని ఛానల్స్లో ఖచ్చితంగా ఒక సర్వే అది న్యూట్రల్ సైడ్ నుంచి కావచ్చు లేదంటే ఏదైనా ఒక ఇంట్రెస్టెడ్ ఛానల్ చేసి టెలికాస్ట్ చేసే సాంప్రదాయాలు ఉన్నాయి, కానీ అసలు చేయనటువంటి సర్వే చేయనటువంటి ఒక పరిస్థితిని చేసినట్టు అసలు టెలికాస్ట్ చేయనటువంటి వార్తని ఎన్టీవీలో టెలికాస్ట్ చేసినట్టు చేయటం ఇది కొత్త నీచమైనటువంటి సాంప్రదాయానికి ఒడిగట్టడం జరిగింది. వీటిని మేము తిప్పుకొట్టడం జరుగుతుంది. ఇది చీరాల్లో దారుణంగా డిపాజిట్లు లేకుండా ఓడిపోతారంటానికి ఇది నిదర్శనంగా నేను చెప్పడం జరిగింది. అదిగాక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం లోకల్లో నవ్య కేబుల్ నెట్వర్క్ పేరుతోటి 120 మంది ఆపరేటర్లు గత 10 నుంచి ఆ వ్యవస్థను నడుపుకోవడం జరిగింది. దానికి ఎండీగా మా మేనల్లుడు ఉన్నప్పటికీ కూడా దాని మీద ఏ రకమైనటువంటి లాభాపేక్ష లేకుండా రాష్ట్రంలోనే అతి తక్కువ
మంత్లీ ఫీజెస్ కలెక్ట్ చేస్తూ రన్ చేయడం జరుగుతుంది. దానికి ఆల్రెడీ మాకు రాజకీయంగా వ్యతిరేకంగా ఉండేటువంటి ఇంకొక నెట్వర్క్ కూడా ఉన్నప్పటికీ ఆ రోజున వాళ్ళు కూడా వాళ్ళకి చేతనేటువంటి పద్ధతుల్లో కాన్స్టిట్యూన్సీ అంతా వైర్లాగి పర్మిషన్ తీసుకొని ట్రయల్ రిజిస్టర్ చేసి ప్రాపర్గా చేయడం జరిగింది. చాలా తక్కువ కనెక్షన్స్ ఉన్నాయి. అవి కాకుండా ఈ రోజున శుభోదయ డిజిటల్ పేరుతోటి ఒక ఫ్రాడ్ అండ్ ఫెయిల్ ఒకటి వచ్చి స్ట్రైట్ అవే కట్ చేసి కావాలని గొడవ పెట్టుకొని మా వాళ్ళ చేత ఎలక్షన్ టైం కదా 4 దెబ్బలు తగిలితే దాన్ని సాగోచించి పబ్లిక్లో బ్యాట్ చేయాలని ఒక దురుద్దేశంతో ఫీల్డ్ని డిస్టర్బ్ చేయాలి, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి అనే ఒక దురుద్దేశంతో ఒక మాల్ ప్రాక్టీస్ అక్కడ చేస్తుంటే ఇది 120 మంది ఆపరేటర్ల సమస్య కాదు. ప్రతినిత్యం సమాచారం తెలుసుకునేటటువంటి సున్నితమైన సమయంతో పాటు వినోదాన్ని అందించేటటువంటి వ్యవస్థలో ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ రాకూడదనే ఒక సదుద్దేశంతో ఈ విషయాన్ని కూడా ఒక చట్ట ప్రకారం నడిపే మా హెడ్ అండ్ టేబుల్ వ్యవస్థ ఏదైతే మా ఆపరేటర్లు 120 మంది మా మేనల్లుడు ఆధ్వర్యంలో నడిచే ఈ నవ్య కేబుల్ నెట్వర్క్ ఉందో 2 నియోజకవర్గాలు ప్రసారం అవుతుంది. దీన్ని చట్ట పరిధిలోనే పరిష్కారం కావాలి అని చెప్పి ఎస్పీ గారి నాలెడ్జ్కి తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఇల్లీగల్గా దాన్ని రావడానికి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని కంట్రోల్ చేయాలనేది వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు ఖచ్చితంగా పరిశీలించి ఎస్పీ గారు సరైనటువంటి యాక్షన్ తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది.